హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు సండే కదండి, ఏంటి స్పెషల్? కరోనా ఎఫెక్ట్తో అందరూ నాన్ వెజ్ మానేసి వెజ్కి మారిపోయారు కదా, చాలా మంచిదండి. అదే హెల్త్కి చాలా మంచిదన్నమాట. వెజిటేబుల్స్ తింటే ఎలాంటి రోగాలు రావు, హెల్దీగా ఉంటాము. సో ఈరోజు నేను కార్న్తో వడ చేస్తున్నాను. స్వీట్ కార్న్ వడ ఎలా చేస్తున్నాను అన్నది చూసేసేయండి. కార్న్ వడల కోసం నేను 2 బిగ్ సైజు స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వడలు చేయడానికి ఏమేమి కావాలో చూడండి. కొన్ని ఒక చిన్న అల్లం ముక్క అండి, అలాగే కొన్ని వెల్లుల్లి రేపలు, కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం ఇది బియ్యం పిండి అండి. ఎందుకంటే ఇవి స్వీట్ కార్న్స్ మొత్తం ఇట్లా మిల్కీగా జ్యూసీగా ఉంటాయి కదా, సో అందుకోసం అనేసి నేను బియ్యం పిండి యాడ్ చేస్తాను. దీనివల్ల కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్ తీసుకోవాలన్నమాట. మామూలుగా మీరు నాటు కంకులు ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి టేస్టీగా, స్వీట్ కార్న్తో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. తీసుకొని ఈ స్వీట్ కార్న్స్ని ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. మొత్తము ఇందులోనే వేసాను కదా. ఇప్పుడు నేను ఇందులోనే ఈ ఎండుమిర్చిని, అలాగే ఈ జీలకర్ర ఉంది కదండి, ఈ జీలకర్రని కూడా ఇందులో వేసేసేయాలన్నమాట. వేసేసి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసేయాలి. చూడండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేస్తున్నాను, అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి దీన్ని కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మీ ఇష్టం అన్నమాట, మెత్తగా చేసుకోవచ్చు, కచ్చా పక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తాను. ఈ మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంది పిండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు యాడ్ చేస్తున్నాను, అలాగే చిటికెడు, వంట సోడా ఉంటుంది కదా ఇడ్లీ సోడా, ఇది కొంచెం వేస్తున్నాను. వేయడం వల్ల మంచిగా పొంగుతాయన్నమాట, బాగుంటాయి. అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. ఇప్పుడు బియ్యం పిండి వేయడం వల్ల కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మీకు కావాలనిపిస్తే కొంచెం మైదా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా సరిపోలేదు, ఇంకా లూజ్గానే ఉంది. నేను ఇంకొంచెము ఇందులో బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్కి కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట, మామూలు కార్న్కి అయితే కొంచెం పడుతుంది. ఇది మైదా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా ఒకసారి ఉప్పు చూసేసుకొని ఇంకా బాండీలు పెట్టి వడలు వేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు నేను బాండీలు పెడుతున్నాను, కలిపేసుకున్నాను అన్నమాట. బాండిల్ పెట్టేసాను, ఆయిల్ వేసానమాట. ఆయిల్ హీట్ ఎక్కాక నేను వడలు ఇందులో వేస్తాను. ఈ కార్న్ వడలు ఎక్కువగా తెలంగాణ సైడ్ బాగా చేస్తారండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు నేను వడలు ఇందులో వేస్తున్నాను. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే నెక్స్ట్ టైం రిపీట్ ట్రై చేస్తారు. ఒకసారి నేను వీటిని తిప్పుతాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. కాసేపు కొంచెం సేపు అయిన తర్వాత నేను తీస్తాను. చూడండి ఆగాయి కదా. నేను వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం ఇది ఆయిల్ పీలుస్తుందండి, కొంచెం పేపర్ మీద వేసినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారనమాట, చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇది.
ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మన కార్న్ గారెలు రెడీ అయిపోయాయన్నమాట. చూస్తేనే నోరూరుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలుసు కదా. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు వస్తుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.